ఇస్తాం ఇస్తాం ఇస్తాం, ఎప్పుడయ్యా నువ్వు ఇచ్చేది? నేను చచ్చిన తర్వాత ఇస్తావా నువ్వు? చస్తే ఇచ్చావో లేదో ఎలా తెలుస్తుందయ్యా? నువ్వు చచ్చి స్వర్గానికి వచ్చిన తర్వాత. నేను స్వర్గానికి వచ్చినా నువ్వు అక్కడే ఉంటావని ఏమిటి నమ్మకం? నేను స్వర్గానికి నువ్వు నరకానికి, నువ్వు నరకానికి నేను స్వర్గానికి పోవచ్చు కదా. అంటే అంటే నువ్వు ఖచ్చితంగా డబ్బు ఎగ్గొట్టడానికి నిశ్చయించుకున్నావు అన్నమాట. అంత ఆ పైవాడిదయ్యా. ఎవడయ్యా ఆ పైవాడు? అప్పిచ్చింది నేనైతేను. చూడు రామదాసు, నిన్ను చంపి గాని నేను చచ్చినా చావను. ఈ రోజు నాకు రావాల్సిన 5,000 రూపాయలు అనా పైసలతో సహా తెచ్చి అక్కడ పెట్టు. ఎక్కడ పెట్టాలో చెప్పవయ్యా, అక్కడ పెడతాను. ఎక్కడో ఎందుకయ్యా, ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు, ఇక్కడ పెడితేనే కాని నేను కదలను. సరే కూర్చోవయ్యా కూర్చో. చూడు సుబ్రహ్మణ్యం, మనకి పైవాడి దయ కావాలయ్యా. మనిషి పుడుతూనే డబ్బు తీసుకురాడు, పోయేటప్పుడు డబ్బు పట్టుకుపోడు. ఏమిటయ్యా పట్టుకుపోయేది? నీలాంటి వాళ్ళు ఏమైనా మిగలనిస్తేనా నాకు? సిగ్గు లేకపోతే సరి, అసలు నీతో పని ఏమిటి నాకు? అమ్మా లక్ష్మమ్మ తల్లి, దాన్ని ఎందుకయ్యా పిలుస్తావు? నీ మీద నమ్మకం లేదు గనక. అమ్మా లక్ష్మమ్మ తల్లి, చెయ్యి తీరిక లేదు, పైకి వెళ్ళు. అమ్మా ముష్టివాణి కాదమ్మా, అప్పిచ్చి చెప్పులు అరిగేలా తిరుగుతోన్న సుబ్రహ్మణ్యాన్ని. అయ్యో మీరా, నమస్కారం అండి. సంస్కారం లేని నమస్కారాలు ఎందుకమ్మా? నా డబ్బు నా మొహాన భారేయండి, నే పెడతా 100 నమస్కారాలు 100. పెద్దవారు అలా అనకండి. నేను పెద్దవాడినా? మీ ఆయన కన్నా చిన్నవాడమ్మా. పోనీ అలాగే అనుకోండి, ఉన్న బలంగా అంత డబ్బు తీసుకొచ్చి కట్టమంటే ఇప్పుడు ఎక్కడి నుంచి తెగలం? తెచ్చుకుని తిన్నప్పుడు ఏమైంది తెలివి ఏంట? ఏమైంది? అది తగిలిందంటే ఎద తాకిందంటే చల్లయ్యో పిల్ల ఎట్ట మళ్ళా. చూపే ఒక మళ్ళా.